తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద గోదావరి మహోగ్ర రూపంతో ప్రవహిస్తోంది. కాటన్ బ్యారేజ్ వద్ద నీటి మట్టం 15 అడుగులు దాటడంతో వచ్చిన వరద వచ్చినట్లు సముద్రంలోకి వదిలేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజ్ 175 గేట్లు ఎత్తి 15 లక్షల క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. వరద తీవ్రత ఇంకా కొనసాగుతుండడంతో రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. అటు ఎగువన అల్లూరు జిల్లాలో వరద విలయానికి గిరిజన గ్రామాలు పదుల సంఖ్యలో జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దేవీపట్నం, తొయ్యేరు పూర్తిగా నీళ్లలో మునిగిపోయింది. కొండ మొదలు పంచాయతీ గ్రామాలన్నీ వరద నీటిలోనే ఉన్నాయి. విఆర్పురం మండలంలో 25 పంచాయతీలు నీళ్లలో ఉన్నాయి. ఏలూరు జిల్లాలోనూ వరద ఉధృతి కారణంగా కొన్ని గ్రామాలు వరదలలో చిక్కుకున్నాయి. కుక్కనూరు, వేరేడుపాడు మండలాలలో దాదాపు 3000 కుటుంబాలని పునరావాస శిబిరాలకు తరలించారు. ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ఉధృతిపై తాజా సమాచారం మా ప్రతినిధి అయ్యప్ప స్వామి లైవ్లో అందిస్తారు. అయ్యప్ప, శుభన్, ఏదైతే ఎగువన కురుస్తున్న భారీ వర్షాలు తోడు గోదావరి నదులు ఉప్పొంగడంతో పూర్తి స్థాయిలో గోదారమ్మ మహోగ్ర రూపం దాల్చిందని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే గడిచిన 2 రోజులే కూడా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద క్రమేపీ నీటి మట్టం పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం మనం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఉండటం కూడా జరిగిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కూడా గడిచిన 2 రోజులుగా నీటి మట్టాలను పరిశీలిస్తే ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతూ 15.30 అడుగుల నీటి మట్టం కొనసాగుతూ సుమారుగా 15 లక్షల 21 వేల క్యూసెక్ల నీటిని దిగి విడుదల చేస్తున్నారని చెప్పొచ్చు. అయితే నిన్న సాయంత్రం నుంచి కూడా కొంత గోదావరి స్థిరంగా ఉన్నప్పుడు కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా ఏదైతే ఎగువన ఉన్నటువంటి భద్రాచలం వద్ద నీటి మట్టం క్రమేపీ పెరుగుతూ ఉండడంతో ఇక్కడ ఉన్నటువంటి ధవళేశ్వరం వద్ద బ్యారేజ్ వద్ద కూడా నీటి మట్టం క్రమేపీ పెరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో దిగువన ఉన్నటువంటి కోనసీమలో ఉన్నటువంటి 100లాది లంక గ్రామాలు గడిచిన 2 రోజులుగా జలదిగ్బంధంలో ఉన్న పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. అదేవిధంగా కేంద్ర జలవనరుల శాఖ, అదేవిధంగా వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో భద్రాచలంలో 64 అడుగుల ఎత్తు వరకు కూడా నీటి మట్టం వచ్చే అవకాశం ఉన్న హెచ్చరికల నేపథ్యంలో ఏదైతే ఇప్పుడు అటు కోనసీమతో పాటు ఇటు మణిసీమలోనూ ప్రజలు బిక్కుమనే పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి భద్రాచలంలో నీటి మట్టం తగ్గుతూ ఉంటే ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటి మట్టం పెరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా దీనికి సంబంధించి కూడా అధికారులు అప్రమత్తత వహిస్తూ ఉంటారు. సుమారుగా 15 లక్షల నుంచి 16 వరద ప్రవాహం వస్తుందని నిన్నటి వరకు కూడా అధికారులు అంచనా వేయడం జరిగింది. అయితే ఈరోజు పరిస్థితి మారిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కూడా వరద ప్రవాహం సుమారుగా 20 లక్షల క్యూసెక్ల వరకు వచ్చే అవకాశం ఉందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ఏదైతే ఖచ్చితంగా భద్రాచలం వద్ద 64 అడుగుల నీటి మట్టం కొనసాగితే మాత్రం దిగువన ఉన్నటువంటి భద్రాచలం సంబంధించి ఎఫెక్ట్ ఖచ్చితంగా దిగువన ఉన్నటువంటి ఏదైతే ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద పూర్తి నీటి మట్టం కొనసాగించే అవకాశం కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా 3వ ప్రమాద హెచ్చరికను దాటి మరీ ప్రవహించే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు ఒక అంచనాకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో ఇప్పటికే కోనసీమ ప్రాంతాల్లో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో ఏటిగట్లు బలహీనంగా పరిస్థితి ఏర్పడింది. ఎప్పటికప్పుడు రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు ఏదైతే నివేదికను తెప్పించుకుంటున్న పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. గతంలో వరదలు వచ్చిన సమయంలో కూడా పలు చోట్ల గండ్లు ఏర్పడి తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో కోనసీమలో ఉన్నటువంటి ప్రజలందరూ బిక్కుబుక్కుమైన పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే ప్రతి ఏడాది ఆగస్టు సెప్టెంబర్ నెలలో వరద అనేది రావడం కూడా జరిగేది. అయితే ఈ ఏడాది అత్యంత తొందరగానే జూలైలో రావడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో చాలామంది రైతులు కూడా తీవ్ర నష్టపోతున్నారని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. ప్రస్తుతం చూసుకుంటే ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటి మట్టం పెరుగుతూ ఉండడంతో దిగువన ఉన్నటువంటి కోనసీమ సంబంధించి కూడా సుమారు 210 లంక గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్న పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. పీగనవరం ఎదురున్నటువంటి అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ దేవస్థానం వరకు కూడా ఆలయంలోకి నీరు చేరిపోవడంతో ప్రస్తుతం దర్శనాలు నిలిపివేయడం కూడా జరిగిందని చెప్పొచ్చు. అదేవిధంగా పీగనవరం నియోజకవర్గం సంబంధించి ఐనవెల్లి మండలం ఎదురుబిడియం కాజే పూర్తిగా నిలిచిపోవడంతో సుమారుగా 6 లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడం కూడా జరిగింది. అదేవిధంగా చూసుకుంటే బొమ్మడివారం నియోజకవర్గం సంబంధించి లంక, తానేలంక, సలాదివారిపాలెం, అదేవిధంగా గురజాప లంక తదితర ప్రాంతాల్లో వరద నీరు ముంచెత్తడంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. ప్రతి ఏడాది వరద వచ్చే సమయంలో కోనసీమలో ఉన్నటువంటి అనేక గ్రామాలు జలదిగ్బంధంలో ఉండడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా మరో వారం రోజుల పాటు ఈ వరద ఉధృతి కొనసాగే అవకాశం ఉందని చెప్పి అధికారుల హెచ్చరికల నేపథ్యంలో అటు మణిసీమతో గిరిజనులతో పాటు ఇటు కోనసీమలోని లంక గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి చూసుకుంటే ఇప్పటికే రెవెన్యూ అధికారులు అప్రమత్తమై ఆయా ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం కూడా జరిగిందని చెప్పొచ్చు. అయితే పోలవరం ప్రాజెక్టు వద్ద ప్రస్తుతం నీటి మట్టం కూడా చాలా ఉధృతిగా ప్రవహిస్తుంది. ప్రాజెక్టు సంబంధించి 48 గేట్లను పూర్తిగా ఎత్తివేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి స్పిల్ వే నుంచి కూడా గత 2 రోజులుగా వరద ప్రవాహం యథేచ్ఛగా కొనసాగుతుంది. అయితే కోనవరం వద్ద నీటి మట్టం 57 అడుగులు చేరుకోవడంతో అల్లూరి సీతారామరాజు జిల్లాలో సంబంధించి కూడా విలీన మండలాలు మొత్తం జలదిగ్బంధంలో ఉన్న పరిస్థితి ఏర్పడింది. విలీన మండలాలు
సంబంధించి సుమారుగా 110 గ్రామాలు గిరిజన గ్రామాలు జలదిగ్బంధనం ఉండడం కూడా జరిగింది. విఆర్పురం, చింతూరు, కోనవరం తదితర మండలాలకు సంబంధించి రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడం కూడా జరిగింది. బాహ్య ప్రపంచంతో సంబంధాలు కూడా తీగిపోయిన పరిస్థితి ఏర్పడింది. అయితే భద్రాచలం వద్ద నీటి మట్టం పెరుగుతుండటంతో ఆయా ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పొచ్చు. అప్పటికే 4 NDRF, 2 SDRF బృందాలను కూడా అక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగిందని చెప్పొచ్చు. అదేవిధంగా చూసుకుంటే దేవీపట్నం మండలం తొయ్యేరు గ్రామంతో పాటు దేవీపట్నంలో పూర్తిగా జలమయమైపోయిన పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. ఇప్పటికే గండికోసమ ఆలయం పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి ఏర్పడింది. భక్తులెవరూ కూడా ఈ ప్రాంతానికి ఆలయ దర్శనానికి రావద్దని చెప్పి అధికారులు ముందస్తుగా చెప్పడం కూడా జరిగిందని చెప్పొచ్చు. అయితే ఈ వరదల ప్రవాహంలో చాలామంది తెలియక ఇతర ప్రాంతాల నుంచి ఉన్నటువంటి వ్యక్తులు గోదావరి నదిలో స్నానాలు చేసేందుకు దిగి మృత్యువాత పడుతున్న ఘటనలు గతంలో జరగడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తిగా రాజమహేంద్రం ఉన్నటువంటి పుష్కర్ ఘాట్, కోటిలింగాల ఘాట్తో పాటు పలువురు ఘాట్లను పోలీస్ సెక్యూరిటీ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా చేసిన పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. అయితే ప్రసిద్ధిగాంచిన ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మాత్రం ఎక్కడా కూడా పోలీసులు చర్యలు కానరాలేదు. కనీసం ఒక పోలీసు అధికారి కూడా లేకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి సందర్శకులు కూడా పెద్ద ఎత్తున రావడం కూడా జరుగుతుంది. ఇదే ప్రాంతంలో చాలామంది గతంలో మృత్యువాత పట్టడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఖచ్చితంగా పోలీసు అధికారులు రక్షణ ఏర్పాటు చేయాలని చెప్పేసి పలువురు కోరుతున్న పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. మొత్తం మీద దీనికి సంబంధించి కూడా గడిచిన 2 రోజులుగా కూడా గోదావరి వరద ఉధృతి కారణంగా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటి మట్టం పెరుగుతూ ఉండడంతో పూర్తిగా 175 గేట్లను పూర్తిగా ఎత్తివేసిన పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. మనం ఒకసారి విజువల్స్తో చూడొచ్చు. గడిచిన 4 రోజులకు కూడా ఏదైతే ఇరిగేషన్ శాఖ అధికారులు ఈ 175 గేట్లను పూర్తిగా ఎత్తివేయడంతో వచ్చిన నీరు యథేచ్ఛగా కిందకి విడుదల చేయడం కూడా జరిగింది. ఏదైతే అవుట్లో ఎంతో ఇన్ఫ్లో కూడా అంతే ఉన్న పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. అయితే ఈ సముద్రంలోకి కలిసే ముందు ఈరోజు పౌర్ణమి కావడంతో అక్కడ కొద్దిగా ఆటిపోట్ల కారణంగా ఎదురు తిరిగే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో లంక గ్రామాలు ప్రజల మంత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఏదైతే కనకాయలంక గ్రామం వద్ద పూర్తిగా నీరు నిలిచిపోవడంతో అటు కోనసీమ జిల్లాతో పాటు ఇటు పశ్చిమ గోదావరి జిల్లాకి వెళ్ళే రాకపోకలు నిలిచిపోవడం కూడా జరిగింది. అక్కడ పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి అయోధ్యలంకతో పాటు పొచ్చలంక, అదేవిధంగా కనకాయలంక తదితర గ్రామాలకు పూర్తిగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కోనసీమ వ్యాప్తంగా చూసుకుంటే వేలాది ఎకరాల్లో పంట నష్టం కూడా వాటిల్లుతుంది. వరద నీరు ఆ గ్రామాల్లో చేరి పూర్తిగా పంట నష్టపోతున్న పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే వేలాది ఎకరాల్లో ఉద్యాన పంట, అదేవిధంగా వివిధ రకాల పంటలు కూడా నష్టపోయిన పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. అదేవిధంగా కోనసీమ ప్రాంతంలో ప్రధాన పంటగా ఉన్నటువంటి ఆక్వా పంటకు కూడా తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఒక పక్క వరదల ప్రభావం, మరోపక్క భారీ వర్షాల కారణంగా తీవ్ర స్థాయిలో కోట్లాది రూపాయలు నష్టపోతున్నామని రైతన్న ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. ఈ వరదల కారణంగా మొత్తం కోనసీమకు సంబంధించి సుమారుగా పీగనవరం నియోజకవర్గం, మమ్మడివరం నియోజకవర్గం, అమలాపురం నియోజకవర్గం సంబంధించి సుమారుగా 210 లంక గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్న పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. అయితే భద్రాచలం వద్ద క్రమేపీ నీటి మట్టం పెరుగుతూ ఉండడంతో ఈ లంక గ్రామాలకు మరికొన్ని లంక గ్రామాలు కూడా ముంపు నీరు చేరే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ బృందాలను కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి కూడా ఏదైతే ఐనవెల్లి మండలం కొండుకుదిరి గ్రామంలో అర్లక్కమ్మ తల్లి ఆలయం పూర్తిగా గోదావరి వరద ఉధృతికి మునిగిపోయిన పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. ఆ ప్రాంతాల్లో గతంలోనే శారపల్లి లంక ప్రాంతం వద్ద గతంలోనే గండి ఏర్పడిన ప్రదేశం ఉంది. కూడా ఆ నేపథ్యంలో ప్రస్తుతం ఇరిగేషన్ అధికారులు కూడా ఆ ప్రాంతాలను పూర్తిగా పరిశీలిస్తున్నారని చెప్పొచ్చు. అయితే కోనసీమ ప్రాంతానికి సంబంధించి పలుచోట్ల ఏదైతే ఏటుకట్లు బలహీనంగా ఉన్నాయన్న నేపథ్యంలో కూడా అటువంటి లంక గ్రామ ప్రజలు ఏ సమయంలో ఏ ముంపుకొస్తుందో అని తీవ్ర భయోందనకు గురవుతున్న పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతున్నారు. దీనికి సంబంధించి కూడా చూసుకుంటే ప్రస్తుతం భద్రాచలం వద్ద 64 అడుగుల నీటి మట్టం ఖచ్చితంగా వస్తే మాత్రం పూర్తి స్థాయిలో కోనసీమతో పాటు ఇటు మణిసీమతో ప్రజలు చాలా గ్రామాలు, వందలాది గ్రామాలు జలదిగ్బంధమయ్యే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి భయోందనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భద్రాచలం వద్ద 53 అడుగులు నీటి మట్టం కొనసాగుతూ ఉండడంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మాత్రం వరద ఉధృతి యథేచ్ఛగా కొనసాగుతుంది. దీనికి సంబంధించి కూడా ఆయా ప్రాంతాల్లో ఏదైతే రాజానగరం నియోజకవర్గం సంబంధించి బొబ్బిలింక, మొలకలంక తదితర ప్రాంతాల్లో గోదావరి వరద ప్రవాహం కారణంగా కొన్ని గ్రామాలు నదీ ప్రవాహం కొనసాగుతుందని చెప్పొచ్చు. అదేవిధంగా చూసుకుంటే ఏదైతే ఆవ భూముల్లో కూడా వరద నీరు చేరిపోవడంతో అక్కడ ఉండే ఆవ భూముల్లో పూర్తి స్థాయిలో వరద నీరు చేరిపోయిన పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. మొత్తం మీద చూసుకుంటే ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ప్రస్తుతం నీటి మట్టం 15.3 అడుగులు కొనసాగుతూ సుమారు 15,21,000 క్యూసెక్ల నీటి వరద ప్రవాహం కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రానికి మరింత వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఓటీ స్టూడియో.